वेलकम टू एनटीवी स्पोर्ट्स। आईपीएल 2022 को गायन कारणंगा चेन्नई सूपर किंग्स स्टार बाउलर दीपक चाहर दूरमैन संगति तेलिसिंदे। ई क्रममलो चाहर स्थानानी भर्ती चेसेंदुकु सीएसके प्रयत्नालु चेस्तोंदे। ई नेपथ्यंलो सीएसके कु संबंधिंचिन ओ वार्त सोशल मीडियालो चक्कर्लु कोडुतोंदे। टीम इंडिया वेटरन पेसर श्रीशांत तो चाहर स्थानानी भर्ती चेयालनि चेन्नई भाविस्तोंदे अन्नदि आ वार्त सारांशं। కాగా 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు। దీంతో అమ్ముడు పోని ఆటగాడిగా శ్రీశాంత్ మిగిలిపోయాడు। ఇక 2013 లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన శ్రీశాంత్ పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి। దీంతో బీసీసీఐ అతడిపై జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే। అయితే ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు। సుప్రీంకోర్టు స్పందిస్తూ శిక్షా కాలాన్ని తగ్గించమని బీసీసీఐను ఆదేశించింది। దీంతో బీసీసీఐ అతడి నిషేధాన్ని 7 ఏళ్లకు కుదించింది। దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అతడిపై నిషేధం ఎత్తివేయబడింది। అనంతరం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే టోనీ, రంజీ ట్రోఫీలో కేరళ తరపున శ్రీశాంత్ ఆడుతున్నాడు। రంజీ ట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్లో 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు సాధించాడు। అంతేకాకుండా తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్స్ ను ఇబ్బంది పెట్టే స్కిల్స్ శ్రీశాంత్కు ఉన్నాయి। అదేవిధంగా పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేసే సత్తా శ్రీశాంత్కు ఉంది। ఈ కారణంతోనే చెన్నై శ్రీశాంత్ పై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది।